హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. టైం 11 గంటలు దాటుతూ ఉండగా ఆఫీస్కి మూసపోయిన వాళ్ళు ఒక్కొక్కరు రావడం మొదలయ్యారు. అందరినీ అటెండర్ మీటింగ్ రూమ్లో కూర్చోబెట్టి 12 గంటలకు అంతా రావాల్సిన 18 మంది వచ్చేయడంతో మేనేజర్ లిస్ట్ చెక్ చేసి క్యాబిన్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, సార్ అందరూ వచ్చేశారు, మేడం మీరిక రావచ్చు అని చెప్పాడు. దాంతో సత్య, అనంత్, ఉదయ్ ముగ్గురు మీటింగ్ రూమ్లోకి వెళ్ళారు. ముగ్గురిని చూడగానే అందరూ, మీకెలా మోసం చేయాలనిపించిందండి? ఒక్కొక్క రూపాయి కష్టపడి పోగేసి కట్టిన డబ్బులు, మా ఆయన పోయి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఇంత మోసం చేస్తారా అంటూ గోలగోలగా మాట్లాడడం మొదలుపెట్టారు. అందరూ, ఆపండి, మేడం మాట్లాడతారు అని మేనేజర్ అరవడంతో, ప్లీజ్ అలా అరవకండి అని సత్య సీరియస్గా చెప్పి అందరి వైపు చూసి, మీరన్న మాటల్ని నిజం, మీరు అనవలసిన టైం ఇది, మేము ఖచ్చితంగా పడితీరాలి, అది మీ హక్కు, ఇది మా నిస్సహాయ స్థితి, మీరు మాట్లాడమంటే మాట్లాడతాను అని సత్య అనింది. చెప్పండి, మాటలు కాదు మాకు కావాల్సింది, డబ్బులు కావాలి అని అందులో ఒక పెద్ద ఆయన లేచి కోపంగా అన్నాడు. సత్య ఒక అడుగు ముందుకేసి, తాతయ్య గారు మీ కడుపు మంట నాకు అర్థమవుతుంది, కోప్పడకండి, బాధపడకండి, ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని సత్య అంటూ ఉండగానే మురారి చెప్పిన అదే అమ్మాయి 2 బిడ్డల తల్లి లేచి నిలబడి, ఎలా ప్రశాంతంగా ఉండాలి, మా ఆయన పోయి 6 నెలలవుతోంది, ఇంట్లో కనిపించిన పత్రం ఎత్తుకొని వచ్చి ఇక్కడ కనుక్కుంటే 50 లక్షలు వస్తుంది అని చెప్పారు, దానికోసం కాళ్ళు అరిగేలా తిరిగాను, కూలీ నాలీ చేసి సంపాదించింది మొత్తం ప్రయాణం ఖర్చులకే పెట్టుకున్నాను, 2 బిడ్డలను తీసుకొని ఎండనక వాననక తిరగడం ఎంత కష్టమో మీకు తెలుసా, అక్కడ ఇక్కడ కూర్చొని పసిబిడ్డకి పాలిస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు తెలుసా, కానీ నిర్దాక్షిణ్యంగా 3 నెలల పాటు తిప్పించుకొని మోసం చేసి నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ ఏమైపోయాయో తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు, నాలాంటి వాళ్ళ గోస్ట్ మీకు తగలకుండా ఉంటుందా చెప్పండి అని ఆ అమ్మాయి ఏడుస్తూ నిలదీసింది. సత్య ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి కన్నీళ్లు తుడిచి చేతిలో ఉన్న 1 సంవత్సరం బిడ్డని ఎత్తుకొని బుగ్గన ముద్దిచ్చి దూరంగా వెళ్ళి నిలబడి, చూడండి ఈ పసిబిడ్డ సాక్షిగా, ఈ పసిబిడ్డ నవ్వు సాక్షిగా చెప్తున్నాను, మోసం చేసే ఉద్దేశం మాకు లేదు, నిజమే పొరపాటు జరిగింది, కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళలేము కదా, కాబట్టి దయచేసి క్షమించండి, మీ డబ్బులు మీకు ఇప్పుడే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది, మీకు సగం ఇచ్చి మిగతా సగం మళ్ళీ ఇస్తామని మేం మాటలు చెప్పాలి అనుకోవట్లేదు, మా నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం, నిజానికి మీకు డబ్బులు ఇవ్వకపోయినా మీరేం చేయలేరు, తిప్పి తిప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు కూడా అలిసిన ప్రాణాలు లెక్క ఆగిపోతారు, కానీ అలాంటి బ్రతుకు మాకు అవసరం లేదండి, ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పొరపాటు, డబ్బులు తీసుకొని పారిపోయాడు, ఏం చేయలేకపోతున్నాం, అందుకు మాకు టైం పట్టింది, లేదంటే మీకు ఈ మోసం జరిగేది కాదు, మీ అకౌంట్స్లో డబ్బులు పడి 2 రోజులయ్యేది కానీ ఆ పేమెంట్స్ మొత్తం తీసుకొని పారిపోవడం మూలంగా నింద భరించాల్సి వచ్చింది, అన్నింటికీ మించి నా భర్త స్టేషన్ వరకు వెళ్ళి ఎన్నో దెబ్బలు తిన్నాడు, పొరపాటు చేసింది ఒకరైతే శిక్ష పడింది మిగిలిన వాళ్ళకి, దయచేసి నన్ను నమ్మండి, 1 గంటలో మీ అకౌంట్లో చెక్ చేసుకొని డబ్బులు పడ్డాయో లేదో చూసుకొని ఇక్కడి నుండి బయలుదేరండి, మీరు అప్పటి వరకు ఇక్కడే ఉండండి, ఉదయన్నయ్య వీళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చూడు అని సత్య చెప్పడంతో ఇక వచ్చిన వాళ్ళు ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు, మౌనంగా ఉండిపోయారు. అకౌంటెంట్ని పిలిచి తన అకౌంట్లోకి సత్య వాళ్ళ నాన్న వేసిన డబ్బులు మొత్తం ఎలా అన్ని అకౌంట్స్కి షేర్ చేయాలో బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి అన్నీ క్లియర్ చేసుకొని అందరి అకౌంట్స్ డబ్బులు వేయించేసరికి 2 గంటలు దాటింది. అప్పటికి ఉదయ్ అందరికీ భోజనాలు తెప్పించడం, అందరూ తృప్తిగా భోజనం చేయడం కూడా
పూర్తి అయిపోయింది. వాళ్ళ అకౌంట్లో చెక్ చేసుకుని డబ్బులు జమ అయినట్టుగా తెలియడంతో సత్య తిరిగి అదే మీటింగ్ రూమ్లోకి వచ్చింది. అందరూ చెక్ చేసుకున్నారా? మీ అకౌంట్లో మీకు పడాల్సిన డబ్బులు పడిపోయింది. ఇక మీరు ఏ బాధలు పడక్కర్లేదు. సంతోషంగా ఇంటికి వెళ్ళి రండి. మా వైపు నుండి తప్పు జరిగినందుకు క్షమించండి. ఇలాంటి పొరపాటు ఇప్పుడే కాదు, ఇక మీద ఎప్పుడూ జరగదు. ఆఫీస్లో నమ్మకంగా ఉండేవాళ్ళనే పెట్టుకుంటాం. దురాలోచన ఉన్న వ్యక్తులకి, నిజాయితీ లేనటువంటి వ్యక్తులకి ఇక్కడ ఉండే అర్హత లేదు. అందుకే ఇక మీద మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. మీలాంటి బాధ ఇంకొకరికి పడకుండా ఖచ్చితంగా చూసుకుంటాం అని సత్య చెప్పడంతో ఒక్కొక్కరు లేచి సత్యకి రెండు చేతులు జోడించి వెళ్ళిపోతూ ఉన్నారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వెళుతున్నారు. ఆఖరుగా వెళుతున్న ఇద్దరు బిడ్డల తల్లి సత్య ఆపి పిల్లలిద్దరి కోసం బట్టలు తెప్పించి ఆ కవర్ తన చేతికి ఇచ్చి, చేతిలో దారి ఖర్చులకి ఎంత అవుతుందో అందుకు పదింతలు ఆ పిల్లల చేతుల్లో పెట్టి, తెలుసా, మా ఆయన స్టేషన్ నుండి వచ్చాక రాత్రి మొత్తం మీ గురించి ఆలోచించాడు, బాధపడ్డాడు. మీరు నాకు ఆడపడుచు అవుతారులేండి అని సత్య చిన్న స్మైల్ చేసి, జాగ్రత్తగా వెళ్ళండి, ఎప్పుడైనా టౌన్కి వచ్చినప్పుడు ఇంటికి రండి. మా ఇంటి అడ్రస్ మీకు తెలుసు కదా, ఎవరిని అడగక్కర్లేదు, ఎవరు మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు కూడా లేరు అని చేతిలో ఉన్న పసిబిడ్డ మొహాన్ని దోసిట్లోకి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి, చేతుల్లో ఉన్న మూడేళ్ల పిల్లాడికి కూడా బాయ్ అని సత్య నవ్వుతూ చెప్పింది. ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు చేతుల్లో ఉండటంతో తృప్తిగా సత్య వైపు చూసి వెళ్ళిపోయింది. సత్య అక్కడే ఒక కుర్చీలో కూర్చుండిపోయి తల పట్టుకొని అలాగే ఉండిపోయింది. అంతలో తనకి సృజన్ నుండి కాల్ రావడంతో సత్య తన ఫోన్ వైపు చూసి నిలబడి, అన్నయ్య పోదాం పదా అని అనింది. ఉదయ్కి పొద్దున్నుండి అదంతా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి కావడంతో అమౌనంగా అనంత్ సత్య వెనకే వెళుతూ ఉన్నాడు. సత్య సృజన్ చెప్పిన అడ్రస్కి చేరుకొని, మీరిద్దరూ బయటికి రాకండి, ఇక్కడే ఉండండి, అన్నయ్య ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయి అని చెప్పి కాల్ చేసి దూరంగా ఉండండి అని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. అనంత్ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పక్కన ఖాళీ సీట్లో పెట్టి సైలెంట్గా కూర్చున్నాడు. అన్నయ్య ఇక్కడ ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, సత్య ఎక్కడికి వెళ్ళింది, పైగా ఇంటికి వచ్చాక ఏ రోజు ఇలా రెడీ అయింది లేదు, ఈరోజు అంత స్పెషల్గా రెడీ అవ్వడానికి కారణమేంటి, పైగా మురారీభావ ఉన్న పరిస్థితుల్లో సత్య ఇలా రెడీ అవ్వడం నాకు అస్సలు అంతు చిక్కటం లేదు అని ఉదయ్ అడిగాడు. కారణం ఉంది, చిన్నది కాదు చాలా పెద్దది, బాబాయ్ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఉదయ్ తెలుసా, బాబాయ్కి పిన్ని కంటే ముందు వేరే ఎవరితోనూ పెళ్ళైంది, నీకన్నా అభికన్నా పెద్ద పిల్లలున్నారు, అంటే ముందే పెళ్ళైనట్టు కదా అర్థం అని అనంత్ అన్నాడు. ఆ మాటకి ఉదయ్కి ఒక్కసారిగా వాళ్ళమ్మ మొహం తన కళ్ళ ముందు మెదిలి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేశాయి. బాధపడుకురా, తెలుసా ఇప్పుడు పిన్నీకి ఉన్న ఒకే ఒక ధైర్యాన్ని వినువు, నువ్వే ఇలా అయిపోతే పిన్నీకి ఈ విషయం తెలిస్తే ఇంకెంత నరకం అనుభవిస్తుందో. ఇప్పటి వరకు కేవలం ఒక ఫ్యామిలీ ఉందని పెళ్ళయ్యాక ఎవరినో ఉంచుకున్నాడేమో అనే ఆలోచనలో ఉంది, కానీ ఇప్పుడు ముందు పెళ్ళయ్యి పిన్నిని బలి చేశాడని తెలిస్తే భరించలేదు అని అనంత్ చెప్పాడు. ఎందుకు అమ్మని పెళ్లి చేసుకోవాలన్నయ్య, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చుగా, ఇప్పుడు కేవలం అమ్మ మెడలో లోకం కోసం తాళి కట్టేసి నన్ను అభిని అవసరం కోసం కని ఆ ఇంట్లో పడేశాడు. తండ్రి ప్రేమ ఒక్కరోజైనా చూపించాడా, నేనంటే మగపిల్లాడిని అక్కర్లేదు, కానీ అభి ప్రతి ఆడపిల్లల నాన్న కూచీలా ఉండాలి అని అనుకోదా అన్నయ్య, బయట ఆడపిల్లలు చాలామంది వేరుగా ఉన్నారు, అభి వేరుగా ఉంది, ఎప్పుడూ లోన్లీగా ఉంటుంది, ఒక్కటే ఒక గదిలో మగ్గిపోతుందన్నయ్య, బహుశా తనకిదంతా ముందే తెలుసేమో అని ఉదయ్ అన్నాడు.
అభికి నిన్న మొన్న కాదు, గత 5-6 ఏళ్ల క్రితం తెలుసు. మాల్లో మొత్తం కుటుంబాన్ని చూసిందట అని అన్నంత చెప్పడంతో ఉదయ్కి కూడా గుర్తొచ్చి, అవును నాతో చెప్పింది, నిన్ననే, చాలా బాధపడిందన్నయ్య. అదెప్పుడు చాలా చిన్నపిల్ల కదా, నాన్నను అలా చూసి ఎంత బాధపడిందో, పైగా ఎవరితో పంచుకోకుండా లోపల ఎంత నరకం చూసిందో అని ఉదయ్ బాధగా అన్నాడు. నిన్న బాబాయ్ అడ్రస్ తెలుసుకొని ఫాలో అయ్యాం. తెలుసా వాళ్ల కోసం ఎలాంటి ఇల్లు కట్టించాడో? రాజ్మహల్కి ఏమాత్రం తీసిపోదు, అంత అందంగా ఉంది, అద్దాల మేడలా ఉంది. అది చూడగానే సత్య నేను షాక్ అయ్యాం. అన్నింటికీ మించి బాబాయ్ ఇంట్లో ఉన్నాడేమో అని పట్టుకోవాలని ఎదురుచూశాం. అప్పుడే ఒక కారు బయటకు రావడం, మేం ఫాలో చేయడం, అందులో ఓ వ్యక్తి ఉండడం చూశాం. ఆ వ్యక్తి మరెవరో కాదు, సత్యాని 1 సంవత్సరం పాటు పెళ్ళాడమని, ప్రేమించమని వెంటాడినవాడు. తనని ప్రేమించినవాడు తనకి అన్నయ్య అవుతాడు. కానీ ఎలా అయినా సరే బాబాయ్ని పట్టుకోవాలని ఆలోచనతో వాడికి ఫోన్ కలిపింది. తను కష్టాల్లో ఉందని వాడికి విపరీతంగా ఏడ్చి మరీ చెప్పింది. నమ్మాడు, ఓ సలహా కూడా ఇచ్చాడు. ఆ సలహాని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇంతలా రెడీ అయింది అని అనంత్ చెప్పాడు. ఏంటా సలహా అని ఉదయ్ అడిగాడు. నువ్వే వింటావుగా, కాసేపు ఎదురుచూడు, వాడింకా రాలేదు అని. ఒకవేళ ఇప్పుడు సత్య బాబాయ్ని పట్టుకొని పోలీసులకి అప్పచెప్తే నీ రియాక్షన్ ఏంటి అని అనంత్ అడిగాడు. అసలేమనిపించదు, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి, కాదు అమ్మతో కొట్టించాలి, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుందన్నయ్య. పాపం కష్టాల్లో ఉన్నా కూడా పుట్టింట్లో సంతోషంగానే ఉండిందంట, పెళ్లి చేసుకొని వచ్చాక ఇక్కడ మరింత సంతోషం పెరిగిపోయిందని నేను అనుకున్నాను. కానీ విచిత్రం చూడు, అమ్మ 4 గోడల మధ్య చిత్రవద చూస్తూ 4 గోడలు దాటి బయటికి వచ్చేటప్పుడు పెదవుల మీద నవ్వు పెట్టుకుంటుంది. మా అమ్మ జీవితం ఇలా అయిపోయింది అంటే ఎంత బాధగా ఉందో తెలుసా అన్నయ్య? 1-2 సంవత్సరాలు కాదు, 25 ఏళ్ళుగా అనుభవిస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి జీవితాన్ని ఎవరైనా కోరుకుంటారా? నాన్నకే కాదన్నయ్య, ఏ అబ్బాయికైనా రైట్ ఎవరిచ్చారు? నచ్చితే పెళ్లి చేసుకొని చావాలి, లేదంటే వద్దని వెళ్ళిపోమ్మని చెప్పాలి. అంతేకాని ఇలా తాళి కట్టి ఏదో అమావాస్య పౌర్ణమికి నచ్చితేనే కాపురం చేసి ఓ 2 బిడ్డల్ని కనిపడేస్తే సరిపోతుందా? అది బాధ్యతనా? కేవలం 1 బంధంలో బాధ్యత ఉంటే కాదు, ప్రేమ ఉండాలి, అప్పుడే ఎలాంటి చోటైనా ఎలాంటి బాధ్యతల మధ్య అయినా సంతోషంగా ఉండొచ్చు. కాలం ఒక్కసారి వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది, అమ్మ జీవితం మొత్తం మారిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. జీవితంలో ఏమీ చూడలేదన్నయ్య, అసలేమీ చూడలేదు. కానీ జీవితం చివరాఖరికి కూడా వచ్చేసింది, ఇది కూడా ఒక బ్రతికేనంటావా అని ఉదయ్ చాలా బాధగా అన్నాడు. అనంత్ ఏం మాట్లాడకుండా ఉదయ్ చేతి మీద చేయేసి, బాధపడకు, ఇప్పుడు మనం ఏం చేయలేం, ఏదైనా చేయగలవు అంటే అది మీ నాన్నని తీసుకెళ్ళి జైల్లో పెట్టించడమే. అప్పుడు మోసం చేసిన అందరి తరపున, పిన్ని తరపున శిక్ష పడ్డట్టే. కానీ డబ్బుంది కదా, ఏదో విధంగా బయటికొచ్చి తిరుగుతాడు. కానీ ఇక మీద పిన్ని జీవితంలోకి మాత్రం అడుగుపెట్టనివ్వకు. మనతో మనమిచ్చే సంతోషమే పిన్ని ఇక మీదట సంతోషంగా ఉండాలి. ఎలా అంటే జీవితానికి సరిపడా సంతోషం మొత్తం మనమే అందించాలి. కేవలం మనం ఇప్పుడు చేయగలిగింది అది మాత్రమే అని అనంత్ అన్నాడు. ఖచ్చితంగా అన్నయ్య, ప్రేమ చూపిస్తూనే ఉంటుందంటే నేను నమ్మను. మొదటి నుండి మా అమ్మ అంటేనే ఇష్టం. నాన్న ఏ రోజు పక్కన కూర్చున్నది లేదు, మాట్లాడింది లేదు. కానీ అమ్మ అలా కాదు, తన ప్రేమ చేసే వంటలో చూపిస్తుంది, రూమ్స్ సర్దడంలో చూపిస్తుంది, బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్తానా లేదా అని ఎదురు చూస్తుంది కదా, అందులో కూడా కనిపిస్తుంది. ఇక మీద అమ్మని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, ఆఖరి క్షణం వరకు నాతోనే ఉంటుంది అని ఉదయ్ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని చెప్పాడు. హాయ్ సత్య అని సృజన్ కూర్చుంటూ చెప్పడంతో ఆ మాట ఫోన్లో విన్న అనంత్, ఉదయ్ అలర్ట్ అయ్యారు. హాయ్ సృజన్ అని సత్య బాధగా అనింది. యు లుక్ గార్జియస్ అని సృజన్ అనడంతో, థ్యాంక్ యూ, అంటే నువ్వు చెప్పావు కదా అందుకే రెడీ అయ్యి వచ్చాను, అలా ఇలా వస్తే బాగోదుగా అని సత్య అనింది. సృజన్ సత్యాన్ని గమనించి, నీ మెడలో తాలి కాలికి మెట్టెలు తీసేశావా? అరే నేనేదో నార్మల్గా చెప్పాను, నువ్వు తీస్తావా లేదా అని చిన్న డౌట్ ఉండేది అని అన్నాడు.
సత్య చొరవగా సృజన్ చేతిమీద చేయేసి, అదేంటి సృజన్ అలా అంటావు? నేను చెప్పాను కదా అది తాళి కాదు, తాడు, గుండెల మీద బరువు. అందుకే తీసిపెట్టి ఒక నోటు రాసి వచ్చేశాను. నేనింకా ఆ ఇంటికి పోను అని సత్య కాస్త ముద్దొచ్చేలా చెప్పింది. వద్దు, నువ్వు వెళ్లకు, ఎప్పటికీ వెళ్లకు. వెళ్ళనివ్వను కూడా అని సృజన్ నవ్వి, ఇంతకీ మనం గుడిలో పెళ్లి చేసుకుందామా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా అని అడిగాడు. రిజిస్టర్ మ్యారేజ్కి ముందే అప్లై చేసుకోవాలి కదా, అందుకే మనం గుడిలో పెళ్లి చేసుకుందాం, చక్కగా కొన్ని ఫోటోస్ తీపించుకుందాం, మెమరీగా ఉండాలి కదా. వన్ మోర్ థింగ్, హడావిడిగా వద్దు, కాస్త బాగా జరగాలి అని సత్య నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది. సత్య, అసలు టైమే ఉండుంటే, ఎవరు నీ వైపు రాకుండా ఉంటే ఎంత గ్రాండ్గా మన పెళ్లి జరిగేదో తెలుసా? నువ్వు అస్సలు ఊహించలేవు. పూర్వంలో ఒక రాణిని ఒక రాజు పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేదో అంత వైభవంగా చేసుకోగలను, కానీ టైం బాగలేదు, అందుకే ఇదంతా. కానీ ముందే చెప్తున్నా, పెళ్ళయ్యాక వచ్చే ప్రతి అకేషన్ నేను ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానంటే నువ్వు అస్సలు ఊహించలేవు. వరల్డ్లోకే నువ్వు లక్కీయెస్ట్ గర్ల్లా ఫీల్ అవుతావు అని సృజన్ చెప్పాడు. వావ్, రియల్లీ, మీరు అంత ఆస్తిపరులా? అంటే నార్మల్గా అడుగుతున్నాను అని సత్య అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అప్డేట్ తొందరగా రెడీ చేశాను కాబట్టి తొందరగా అంటే వచ్చిన కమెంట్స్ వరకే చూశానన్నమాట. సో పెట్టిన తర్వాత కొందరు వాటి గురించి డిస్కస్ చేయలేదని ఫీల్ అవ్వద్దు, మనం మరో అప్డేట్లో మాట్లాడుకుందాం. ఇక విషయం ఏంటంటే, సువర్ణ ఏమైపోయింది అన్నారు, ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇకపోతే మోహన్ మురారి మాట్లాడుకుంటూ ఉంటే వినింది సత్య ఏమో అని కమెంట్స్ వచ్చాయి. కాదండి, అది మీకు తెలుస్తుంది ఇంకొంచెం స్టోరీ ముందుకు వెళ్ళాక. ఇకపోతే మన సత్య వేసిన ప్లాన్ ఎలా అనిపించింది? ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కష్టాన్ని మనం తీసుకోకూడదు, తీసుకుంటే అది అసలు మనకి మంచిది కాదు. చూడండి, ఇప్పుడు అలా డబ్బులు అంటే అది పెద్ద విషయం, బట్ చిన్న చిన్నవి కూడా ఉంటాయి. అంత డబ్బులు మోసం చేసినందుకు ప్రతి ఒక్కరూ లోపల మన గురించి ఎంతగా తిట్టుకున్నారో అవే కదా శాపనార్థాలు. అంటే మనం మంచిగా ఎదగకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. సో ఇలా డబ్బుల గురించే కాదు, ఏదైనా ఎవరి గురించైనా చెప్పుడు మాటలు చెప్పడం అది కూడా అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా వేరే వాళ్ళకి సంబంధించి అసలు పట్టించుకోకుండా మన లైఫ్ ఏదో మనం చూసుకోవడం ది బెస్ట్ అన్నమాట. అంటే వేరే వాళ్ళ నోలల్లో నానకుండా ఉండాలి, అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. సో ఇది పక్కన పెడితే, సాయంత్రం నాతో నేను ఉండిపో మాత్రం పెద్ద డౌట్. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, జస్ట్ నౌ కాల్ వచ్చిందనమాట. ఎప్పుడు వెళ్తారో తెలియదు, వచ్చిన వాళ్ళని తరిమేయలేం కదా. సో అదన్నమాట, చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి మనం కుదరదు అంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చే వాళ్ళని మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, హ్యాపీగా పంపించాలి కదా. సో అదన్నమాట మ్యాటర్. ఇకపోతే అప్డేట్ వచ్చేసింది, ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.